పెట్రోల్ ధరలకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మూలుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాలతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లా అధ్యక్షుడు జిన్నారెడ్డి మరియు భరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ హయాంలో యూపీఏ గవర్నమెంట్ హయాంలో ఉన్న మరి జీడీపీ గ్రోత్ రేట్ ని మరి 9 నుండి ఈ రోజు మైనస్ లో తీసుకెళ్లిన దరిద్రుడు ఎవరంటే కేంద్రంలో మోడీ, ఇక్కడ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు. ఈరోజు రాష్ట ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మొత్తం రాష్ట ఖజానా, ప్రజల ఖజానా మొత్తం ఖాళీ చేసి ప్రజల మీదనే మళ్ళా భారం వేసే విధంగా, ప్రభుత్వ ఆస్తులను అమ్ముకునే విధంగా కేంద్రంలో హెచ్బీసీఎల్, బీబీడీఎల్, మన పెట్రోలియం కంపెనీ మొత్తం ఆటోనమస్ కంపెనీలన్నీ అమ్ముకునే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. రాష్టంలో కూడా హైదరాబాద్ మరి ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్ముకునే దిశలో ఈరోజు మరి ఖజానా మొత్తం ఖాళీ చేసి అప్పుల బారిన ఈరోజు రాష్ట్రాన్ని పడేసిన దరిద్రుడు కేసీఆర్ గారిని ఇద్దరి మెడలు వంచడం కోసం మరి ఈరోజు ఏఐసీజీ ఆదేశాల మేరకు, అదేవిధంగా నూతన పీసీసీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యకులు భరత్చంద్ర రెడ్డి గారి మరి సారథ్యంలో మన జిల్లా మహబూబాబాద్ మరి ఇన్ఛార్జ్ మురళీనాయక్ గారు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అయ్యప్పరెడ్డి గారు, అదేవిధంగా జిల్లా మండల నాయకులు, గ్రామ నాయకులందరూ ఈరోజు సమాయత్తమై మరి ఉబెత్తున ఈరోజు మహబూబాబాద్ ర్యాలీ మనం నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా మేము కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం, వెంటనే పెట్రోల్ డీజిల్ నిత్యావసరాల ధరలు తగ్గించకపోతే ఇంకా మిమ్మల్ని పాతాళానికి బొంద పెట్టే విధంగా, పాతాళానికి తొక్కే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు భవిష్యత్తులో చేపడతామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడుండే పెట్రోల్ డీజిల్ కి పెట్రోల్ కి 350% అలాగే డీజిల్ కి 900% శాతం పెంచడం జరిగింది. అదే కనుక జీఎస్టీలో పెడితే దీనిని వాళ్ళు అంత పెద్ద మొత్తంలో పెంచలేరు. ఎందుకంటే జీఎస్టీలో అధికంగా 28% కంటే ఎక్కువ పెంచకూడదు. అదే ఆ ఉద్దేశంగా అదనగా తీసుకుని మొన్నటికి మొన్న కోవిడ్ సెకండ్ వేవ్ లో ఎంతో మంది మన మిత్రులు చాలా మంది కనుమరుగై చాలా మంది చనిపోయినా కూడా అదే సమయంలో మోడీ గారు 10 నుంచి 12 రూపాయలు పెట్రోల్ మీద పెంచడం నిజంగా సిగ్గుచేటు. రానున్న రోజుల్లో బీజేపీకి వాళ్ళకు ఒకటే సూచన ఇస్తున్నాము, దయచేసి మీరు ప్రజల వద్దకు వచ్చి పరిపాలన చేయండి. లోక్సభలో, రాజ్యసభలో మీకు అధికారం ఉంది కదా, ఏ చేసేది నడుస్తున్న ఉద్దేశంతో మొన్న వ్యవసాయ బిల్లులకు ఏదో ఆర్భాటం చేసినా కూడా రైతులందరూ ఏకమయ్యి మీ భాజపా ప్రభుత్వం నడ్డిరిపించారు. అలాగే ఇప్పుడు కూడా మేము నూతనంగా ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ను విజయవంతం చేస్తూ ఈ మొట్టమొదటి కార్యక్రమం ఏదైతే ఉందో పెట్రోల్ డీజిల్ ధరలకు దించే వరకు మేము పోరాడతాము. ఈ అవకాశం ఇచ్చినట్టు జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.